చిన్న ఉన్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో మనోరెడ్డి గారు బంద్ చేయండి, క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయండి, అది ఏదో క్లోజ్ చేయండి, లాక్ చేయండి. కిందికనండి, అక్కడ బోనాలు ఇచ్చేవారు, గంటలు ఉన్నాయి, కొద్దిగా కిందికనండి, కొద్దిగా కింది వంగండి. దయచేసి బోనాలు ఇచ్చేటువంటి భక్తులు కొద్దిగా గ్యాప్ ఇవ్వండి, వారు కొద్దిగా చూస్తూ వెళ్ళండి. వ్యక్తుల వివరాలు చెప్తాము, వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కుంభమేళా ఆసియాలోనే రెండవ అతిపెద్ద జాతర గిరిజన పండుగ మొదలైంది అనే చెప్పుకోవాలి. అయితే నిన్న సారలమ్మ గోవిందరాజులు మేడారం తప్పక సారలమ్మ జాతరకు విచ్చేసిన విశేష భక్త జన ఉత్సవానికి పొరుగు జిల్లా తరఫున భక్తులు ప్రతి ఒక్కరు క్రమ పద్ధతిలో పాటిస్తూ క్యూ పద్ధతిలో స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మన ములుగు జిల్లా అధికార బృందంతో తెలియజేస్తున్నాం. క్రమ పద్ధతిలో తమ్మవారిని మరియు తప్పక్క తల్లిని తారలమ్మ తల్లిని దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరుగా తెలియజేస్తూ క్రమ పద్ధతి పాటించవలసిందిగా మనది బెల్లం బంగారాన్ని బంగారంగా సమర్పించేటువంటి ఆచారాలు అయితే ఏవైతే ఉన్నాయో అందరూ కూడా భక్తులు ఇప్పటికే ఈ రోజు వరకు దాదాపుగా 1000 పైచీలకు జనాభా వచ్చినట్టుగా అంచనా ఉంది. అయితే ప్రస్తుతం అమ్మవారు చిలకలగుట్ట నుంచి బయలుదేరుతున్నటువంటి సందర్భం మరి కాసేపట్లో సమ్మక్క అమ్మవారు కూడా విడుదలమైన దాదాపుగా దేశ నలుమూల నుంచి అంటే దాదాపుగా దేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఒక 10 రాష్ట్రాల నుంచి కూడా జనాభా అధికంగా ఇక్కడ కోటెత్తినటువంటి మచ్చరించిన తర్వాత ఇక్కడ దర్శించిన ప్రత్యేకం. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, అమ్మవారిని దర్శించుకున్న పెద్దప్ప మన ఎటువంటి కోరికలు దానిపైన ఎక్కడన్నా బయలుదేరాదు, దర్శనానికి రావాలి, మీ అన్నయ్య రమేష్ అక్కడ నిలబడతానంటున్నాడు. తారయ్య వారాసు కూడా హైదరాబాద్ బయలుదేరితే రాజస్వామిని దర్శనానికి రావాలి.
భక్తులు దయచేసి త్వరగా దర్శనం చేసుకొని ముందుకు సాగాలండి. తోపులాట చేసుకోకూడదు, దయచేసి తోపులాట చేసుకోకుండా నిదానంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము. నిదానంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నామండి. భక్తులు మీమి సారయ్య అక్కడే నిలబడు. భక్తులు మేమి విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. కాపిల్లి సాగురు వావిలాల ఎక్కడున్నా పరిగితే రాదు గడ్డలు చేసి రావాలి. మీ అన్న గారి పిలుస్తున్నాడు అర్జెంట్ గా. ఎక్కడున్నా పరిగితే రాదు గడ్డలు చేసి రావాలి. ఠాకూర్ వస్తాడు సాగురు వావిలాల ఎక్కడున్నా పరిగితే రాదు గడ్డలు చేసి రావాలండి. మీ అన్న గారి ఎదురు చూస్తున్నాడు ఠాకూర్ భక్తులు. మీ అమూల్యమైనటువంటి విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. టెలిఫోన్లు భక్తులు సారలమ్మ తల్లికి జాతర కృషి చేసిన అశేష భక్త జన సందేహానికి ములుగు జిల్లా తరఫున అధికార బృందం తరఫున స్వాగతం సుస్వాగతం. ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు క్యూ పద్ధతిలో క్రమ పద్ధతిలో సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకొని మిగతా భక్తులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మనవి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమాలు పాటిస్తూ క్రమ పద్ధతిలో అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. సమ్మవారు సారవను మరికొద్ది క్షణంలో సమ్మక్క తన గడ్డపైకి రాబోతుంది. కావున భక్తులు సహకరించవలసిందిగా మనవి. భక్తులు తమ విలువైన వస్తువులు ఆభరణాలు దుస్తులు మొబైల్లు మొదలైనవి అవి జాగ్రత్తతో చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకొని ముందుకు సాగాలండి. సెల్ఫీలు ఫోటోలు దిగరాదని చెప్పి కోరుతున్నాము. దయచేసి భక్తులు మీ వెనుక వచ్చే భక్తులకు అందరూ కూడా త్వరగా ముందుకు కదలాలండి. త్వరగా ముందుకు కదలాలి. ఎక్కడ కూడా గుమి కూడకూడదు. దయచేసి భక్తులు గుమి కూడకూడదని తెలియజేస్తున్నాము. సెల్ఫీలు బంద్ బాబు, సెల్ఫీలు తీసేయండి, నడవండి. నడవాలండి. ఫోటోలు సెల్ఫీలు తీయకూడదు. త్వరగా ముందుకు కట్టాలి. భక్తులు త్వరగా ముందుకు కట్టాలని చెప్పి కోరుతున్నామండి. గుంపులు గుమి కూడకూడదు. గుమి కూడకూడదు. ఎంట్రెన్స్ లో సమ్మక్క తల్లి ఎంట్రెన్స్ లో నడవాలండి. భక్తులు త్వరగా ముందుకు కట్టాలి. భక్తులు త్వరగా ముందుకు కట్టాలని చెప్పి కోరుతున్నామండి.
అశేష భక్త జన ప్రవాహం వస్తుందని వారికి వెనుక ముందున్నటువంటి మీరు ఆటంకం కలిగించకూడదు. మీలాగే వారు కూడా దర్శనం చేసుకున్నందుకు ఆతృతతో వస్తూ ఉంటారు. కాబట్టి గుంపులుగా నిలబడద్దు, ఉండిలో ఇక్కడ ఉన్న వారు జరగాలండి, జరగాలండి ముందు. గుంపులుగా నిలబడరాదు, దయచేసి నడవాలి. ఎన్ఎస్ఎస్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ ఇక్కడ భక్తులు ఉన్నారు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా గోవిందరాజు అధికారులు అందరూ కూడా వారిని ముందుకు కదిలే విధంగా, ఎక్సిట్ వైపు కదిలే విధంగా చూపించాలండి. దయచేసి భక్తులు త్వరగా నడవాలండి. ఎన్ఎస్ఎస్ వాళ్ళంటే ఇక్కడ ఉండి దగ్గర నిలబడ్డ వాళ్ళని స్పందించండి. వాళ్ళంటే ఒక్కసారి చూడండి, నడవాలండి త్వరగా, చూడండి త్వరగా కదలాలండి. హాస్పే దగ్గర ఆగినటువంటి వారిని త్వరగా ముందుకు స్పందించాలండి. అయ్యా ఖమ్మం నుంచి వచ్చినటువంటి దుమ్మటి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా ప్రస్తుతం సమ్మక్క అమ్మవార్లు గద్దెలపై నిన్నటి కంటే కూడా ఇప్పుడు భక్తుల రద్దీ తాకిడి అనేది పెరిగింది. పోలీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఇక్కడ సమ్మక్క రాక కోసం వేచి ఉన్నటువంటి భక్తులను మనం చూడవచ్చు. ఇప్పటికే చాలా మంది భక్తులు దర్శించుకుంటున్నారు. పిల్లల్ని బంగారంగా నడవాలండి, నడవాలి. సాధన పక్కన
భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. చేస్తున్నటువంటి సందర్భం అయితే మరి కాసేపట్లో కమ్మక్క అమ్మవారు దర్శనం చేసుకుని ఉన్నారు. బాబు సెల్ఫీ యొక్క టీషర్ట్ బ్లాక్ అండ్ రెడ్ టీషర్ట్ సెల్ఫీ చెప్పాలి నడవాలండి. నడవాలండి, త్వర త్వరగా నడవాలి. అమ్మవారు దర్శనం చేసుకొని సమ్మక్క తల్లికి తాతమ్మ తల్లికి నడవాలండి. అమ్మవారులకు చేయాలండి. తెలంగాణ బంగారు కోణం నిశాక్రాంతి కూడా ఇంతకు ముందే సమ్మక్క సాధారణారు. వారి మాటల్లో అమ్మవారికి ప్రయత్నం చేద్దాం. మన తెలంగాణలో ఉండడం చాలా గొప్ప విషయము. అమర పౌరులు చేసి అమ్మవారు తెలంగాణ బిడ్డ సమ్మక్క అమ్మగారు బిడ్డ వాళ్ళు కొలువు తిరిగినారు. ఒక గుడి లేదు, గోపురం
రాధమ్మ, ఉదరి రాధమ్మ బేగంపేట నుంచి వచ్చారు. మరి భర్త కొమరయ్య ఎక్కడన్నా సరే పంచాయత్ దగ్గర రండి, అక్కడ మీ మిషన్స్ ఇక్కడే ఉన్నారు, కింద కూర్చొని ఉన్నారు, వచ్చి తీసుకెళ్ళండి. గేట్ లాక్ చేసే ఉంది సార్, అటువైపు ఉంది సార్, అటువైపు ఓపెన్ ఉంది సార్, అటువైపు నుంచి పోతున్నారు సార్. ఆల్ వాలంటీర్ బారికేడ్ బ్యాక్ వచ్చేసేయాలి. ఎవరు బారికేడ్ ముందు ఉంటే మాత్రం మీరు బయటకు వెళ్ళిపోతారు. అశేష భక్త జనవాహిని సాంప్రదాయ తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి. బాబు ఎందుకు మిగతా వాళ్ళందరూ లోపలికి ఎందుకు పోతున్నారు బాబు? మిగతా వాళ్ళందరూ బయట పంపించారు సార్, మిగతా వాళ్ళందరూ బయట పంపించారు. జనజాతర వనజాతర మనజాతర శ్రీ తమ్మక్క తారలమ్మ తల్లి మహాజాతర, మేడారం తమ్మక్క తల్లి జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర. తెలియజేసుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున
అన్ని మంత్రివర్యం అన్న ఈరోజు పౌర్ణమి కదా ప్రతిష్ఠించబడి ఎంతో మంది భక్తులకు ఆశీస్సులు అందించి తల్లనిచ్చి
చూపులతో మా అమ్మారిని పారద్రోలించడానికి వచ్చిన మా అమ్మకి స్వాగతం, సుస్వాగతం. జిల్లా అధికార యంత్రాంగం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ మేడారం తమ్మక్క తారలమ్మ జాతరలో తమ్మక్క అమ్మవారికి స్వాగతం, సుస్వాగతం. ఆశీర్వదించడానికి వచ్చిన మా అమ్మ తమ్మక్క తల్లికి జై, తమ్మక్క తల్లికి. ఆన్ చేసుకో, వన్ బై వన్ సింగిల్ సింగిల్ గా ఆన్ చేసుకో. తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి, తమ్మక్క తల్లికి. Thank you.
స్లో స్లోగా వదులుతూ ఉండండి. భక్తులు చాలా సేపటి నుంచి క్యూలైన్లో వెయిట్ చేసి కొంచెం స్లోగా ఒక 10 నిమిషాలు అయితే సెట్ అయిపోతాయి. భక్తులు వచ్చే వరకు కూడా ఒక్క నిమిషం ఆగి ఓపెన్ చేయండి. నేను అనౌన్స్ చేస్తాను, అనౌన్స్ చేసినప్పుడు మీరు ఓపెన్ చేయండి అక్కడ ఎగ్జిట్ గేట్. హాల్ గేట్ నుంచి అలాగే సింగరేట్ రెస్క్యూ స్టాఫ్ కూడా ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి స్లో స్లోగా వదలండి. భక్తులు కొంచెం స్లో మూమెంట్లో పంపండి. ఎగ్జిట్ గేట్ నుంచి కూడా ఎవరినీ రానివ్వకండి. ఎగ్జిట్ గేట్ టెంపుల్ అవుట్ సైడ్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరినీ రానివ్వకండి. బాబా గేట్ దగ్గర ఎవరున్నా, ఎవరు ఓపెన్ చేశారు స్లోగా? ఎగ్జిట్ గేట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం లేదు బాబు. ఆల్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ టీమ్ ఎగ్జిట్ గేట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేయండి. దర్శనం చేసిన భక్తులు మూవ్ చేయాలి, క్యూ లైన్ మూవ్మెంట్ ఉండాలి. బాబు ఆల్ డిపార్ట్మెంట్ క్వశ్చన్ టీమ్ వాలంటీర్స్ దర్శనం కంప్లీట్ అయిన భక్తుల్ని త్వర త్వరగా బయటకు పంపించే ప్రయత్నం చేయండి. అమ్మవారిని దర్శనం చేసిన భక్తులందరూ కూడా అమ్మవారి దర్శన అనంతరం త్వరగా బయటికి రావాలి. మీ వెనకాల చాలా క్యూ లైన్ ఉంది, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారు సమర్పించే బంగారాన్ని కూడా మీరు పయనించే విసరవద్దు. అమ్మవారిని దర్శనం చేసుకుని టెంపుల్ ఇన్సైడ్ గేట్ త్వరగా పంపించేసి క్లోజ్ చేయండి. కీ ఓపెన్ చేసి పంపించండి, ఓపెన్ చేసి పంపించేసి త్వరగా క్లోజ్ చేసేయండి. కీ లేదా మనోహర్ గేట్ సార్, మనోహర్ గేట్ సార్, మనోహర్ పంపిస్తారు, పంపిస్తారు వస్తాడు. బాబు కరోనా కాలం ఉందా, ఉంటే ఓపెన్ చేసి పంపించాయి. త్వరగా త్వరగా పంపించేసి గేట్ క్లోజ్ చేసుకోండి. ఓన్లీ ఇక్కడ ఉన్నంత వరకే పంపించండి, బయట నుంచి ఎవరిని తీసుకోవద్దు. సార్ ఒక్కసారి హెల్ప్ చేయండి, ఒక 5 నిమిషాలు మీరు ఉండి హెల్ప్ చేయండి. ఓకే ఒక 2 మినిట్స్ మీరు ఉండండి, త్వరగా పంపించండి. భక్తులందరూ కూడా త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి.
ఒక్కసారి మీరు కాసేపు కష్టపడి అయిపోతే దర్శనం అయిపోయిన భక్తులందరూ కూడా పూజేస్తూ ఉన్నాను ముందుకి. మొదటి రాజమ్మ గారు ఓదరి కొమరయ్య గారు మీ బంధువులు తప్పిపోయి మైక్ పాయింట్ వద్ద ఉన్నారు. తాడిశక్తి రాజు మీ పరస్సు పోయి ఆలయ ప్రాంగణంలో దొరికింది. తాడిశక్తి రాజు మీరు అందుబాటులో ఉంటే మైక్ పాయింట్ వద్దకు వచ్చి మీ పరస్సు తీసుకోవాల్సిందిగా తెలిసినందు తాడిశక్తి రాజు బాబా క్యూలైన్ మెయింటైన్ చేసిన నడిపించాలి నేను అంత ఆపోజిట్ వస్తున్నారు. ఎం బాలరాజు మీ పరస్సు దొరికింది మైక్ పాయింట్ వద్ద ఉంది మైక్ అనౌన్స్. బాబు బెల్లవాల కలిసి త్వరగా పూజేయండి. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్ ద్వారా నడిపించే ప్రయత్నం చేయండి. బాబు బెల్లం వాలంటీర్ గ్రీన్ డ్రెస్ గ్రీన్ టీషర్ట్ వాలంటీర్ పంపించండి త్వరగా పూజేయాలి. బాబు కుషింగ్ టీమ్ సమ్మక్క ఎంట్రన్స్ కుషింగ్ టీమ్ పంపించాలి. దర్శనం కంప్లీట్ అయిపోయిన పంపిస్తూ ఉండండి. మీ యొక్క పర్సు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళగారు.
సంపన్న భాగంలో చూస్తే క్యూ లైన్ బాగా రద్దీగా ఉన్నారు. దయచేసి ఆ క్యూ లైన్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాలంటీర్స్ అలాగే పుట్టుకుంటే మా లైన్ కొంచెం మూవ్ చేయాలి. సంపన్న భాగంలో చూస్తే క్యూ లైన్ సమ్మక్క ఎంట్రన్స్ క్యూ లైన్ దేవాలయ ప్రాంగణంలో బ్యాగులు కానీ పర్సులు కానీ దొరికినట్లయితే మైక్ పాయింట్ తప్పకుండా తెలియజేస్తున్నాం. భక్తుడికి సెల్ ఫోన్ పోయింది సాధారణ గడ్డ పక్కన, ఎవరికైనా దొరికితే మైక్ పాయింట్ వద్ద అప్పచెప్పాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఆలయ ప్రజలు పడితే పర్వాదం మూదేయాలి. భక్తులు కొబ్బరికాయలు కొట్టా ఉన్నారు, మీరు కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకమైన స్టాల్స్ ఉన్నాయి చూడండి, మీరు గమనించండి కనపడతాయి, వాటి మీద కొట్టాలి, ఉండేల మీద కొట్టద్దు. కార్లమ్మ కట్టె వద్ద ఉండేల మీద కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. మీరు అంత కొట్టడం వల్ల లోపల ఉన్నటువంటి కరెన్సీ దెబ్బతింటుంది, పనికి రాకుండా పోతాయి, అట్లా చేయకూడదు.